లేదనుకోవట్లేను. లోకేశ్వర్లు అసలు అవదు. చంద్రబాబు నాయుడు గారు దేవుడి ఆరోగ్యం శుభ్రంగా ఇస్తే ఆయన వల్లే ఉన్నదిదో కానీ లోకేశ్వర్లు అసలు కానే కాదు. లోకేష్కి మాట్లాడే విధానం రాదు, కెపాసిటీ లేదు, ఏది ఏ విషయాన్ని సరే విపుల గురించి మాట్లాడటం రాదు. అతనికి మళ్ళీ నచ్చుతుంది. ఇక వర్ధంతికి జయంతికి తేడా తెలియనట్టు ఏ విధంగా పార్టీని చేస్తారనేది మీరు అర్థం చేసుకోండి. ఆయనకి అసలు వివరం తోరం లేదండి. ఎందుకంటే ప్రతి ఒక్క పేరెంట్ కూడా తన పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం చదువుకొని చక్కగా ఇంగ్లీష్లో మాట్లాడితే ముచ్చటపడాలని కోరుకుంటారు. అటువంటి మంచి ఉద్దేశాన్ని జగన్మోహన్ రెడ్డి తీసుకొస్తుంటే కోర్టులకు వెళ్తాను, తెలుగు సంస్కృతి పోతుంది అయిపోతుంది. ఎక్కడ పోయిందండి తెలుగు సంస్కృతి? మనం మాట్లాడేంత తెలుగే కదా. అయితే పిల్లల భవిష్యత్తు బాగుండాలని ఆయన ప్రయాణం చేస్తుంటే వీళ్ళన్నిటికీ అడ్డుకట్టేస్తున్నారు. అది చాలా చాలా తప్పది. అంటే పెద్ద పెద్ద విద్యా సంస్థలు ఉన్నమాట వాస్తవం. అది అంటే నారాయణ కానీ చైతన్య కానీ ఇట్లాంటివి ఉన్నాయి. నారాయణ కాలేజీలన్నీ నారాయణ వాళ్ళంతా టీడీపీ వాళ్ళయే. సో వాళ్ళకి ఏమన్నా మా స్కూల్కి అభ్యంతరకరంగా ఉంటుంది, గవర్నమెంట్ స్కూల్లోనే ఇంగ్లీష్ మొత్తం బోధిస్తే మేము దెబ్బతింటామని అట్లాంటి విషయంలో వాళ్ళు ముందుకు వస్తున్నారని తెలియదు. కానీ నిరుపేదలకు ఇంగ్లీష్ మీడియం స్కూల్ పెట్టడం అనేది చాలా 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 బాగుందండి, మంచిదండి. అది చాలా మంచి, భవిష్యత్ తరాలకు కూడా చాలా మంచిది. అవునండి, దాన్ని ఇప్పటికే పోస్ట్ పోన్ చేస్తా వస్తున్నాడు. యాక్చువల్గా మొన్న వైఎస్ఆర్ ఆసరా అని జయంతి సందర్భంలో ఆ రోజు ఇద్దామని అనుకున్నారు, దాన్ని పోస్ట్ పోన్ చేశారు. మళ్ళీ మొన్న ఇద్దాం అనుకున్నారు, దాన్ని పోస్ట్ పోన్ చేశారు. సో ఏంటంటే పేదల్లో ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా గుండెల్లో నిలిచిపోతారేమోనని చంద్రబాబు నాయుడికి భయంతో ఇట్లాంటి అభివృద్ధి పథకాలు కానీ వాళ్ళకి ఉపయోగపడే పథకాలు కానీ చేయని ఒకటి అడ్డుపడుతున్నాడు. ఏమంటే ఈ అలా అంటే చిన్న చిన్న పథకాలు ఎందుకు అవుతాయి? ఒక ఆటో డ్రైవర్కి ఆటో తోలుకోలేని పరిస్థితిలో ఉంటే ఆసరాగా 10,000 ఇస్తున్నాడు, అది చిన్న పథకం. ఏ ప్రభుత్వం ఇచ్చింది చెప్పండి గతంలో కానీ, ఆ తల్లి అమ్మఒడి కానీ ఇట్లాంటి చాలా పథకాలు చేస్తాను. చిన్న చిన్న అంటారండి, పెద్ద పెద్ద అందరికి అందుతున్నాయి, దాంట్లో డౌటే లేదు. ఎవరికి అందకపోయినా కానీ ఎటువంటి అధికారులైనా కానీ ఎటువంటి అధికార పార్టీ అయినా అనధికార పార్టీ అయినా సరే మాకు కంప్లైంట్ ఇవ్వండి, యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. అట్లాంటివి ఏం జరగట్లేదు, పూర్తి స్థాయిలో అందరికీ అందుతున్నాయి. ఏమంటే ఇప్పటివరకు ఆయన ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తూనే ఉన్నాడు. విమర్శలకు ఎందుకు చూస్తారు? ఇప్పుడు ఈవెన్ మాస్క్తో సహా ఇచ్చి పంపిస్తా అన్నాడు, కిట్ షూ కానీ బుక్స్ కానీ ఎవ్రీథింగ్ చూడండి ఇస్తున్నారు లేదు. అంతేకాని విమర్శలు ఎందుకని అనుకోవాలి? వల్ల కాదంటే టీడీపీ వాళ్ళే చేసేది విమర్శే. కానీ వాళ్ళకి చేత కాంది పక్కన వాళ్ళు చేస్తున్నారని చెప్పి ప్రతిదాన్ని కూడా వాళ్ళు నెగిటివ్గా తీసుకున్నారు, అంతే వేరేది ఇంకా. నెంబర్ వన్ ఉందండి దాంట్లో డౌటే. నెక్స్ట్ ఐదు సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డి ఉంటాడు, దాంట్లో డౌటే లేదు. ఇదే పరిస్థితిలో కనుక ఈయన కొనసాగితే ఇక టీడీపీ అనేది కనపడదు, 100% కరెక్ట్ అది. ఎందుకంటే కనీసం 40-60, 70-30 అన్న రాకుండా వాళ్ళు మరీ 26-22 సీట్లు వచ్చే పరిస్థితులు ఉన్నప్పుడు ఇంకా టీడీపీ ఉండదండి భవిష్యత్తులో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.